జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎస్కే చోటే భవా నివాసంలో ఈ రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి శ్రీమతి రేణుకా చౌదరి గారు, శ్రీధర్ చౌదరి గారు, మాజీ మార్కెటింగ్ చైర్మన్ మానకొండ రాధాకిషోర్ గారు, కార్పొరేటర్ దీపక్ చౌదరి, ప్రముఖ కాంగ్రెస్ నాయకులు ఇఫ్తార్ విందులో పాల్గొని చోటీ బాబా రేణుకా చౌదరి గారి చేతుల మీదుగా ముస్లిం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సరే టోకెన్స్ లేక అలా అప్పుడు ఫేరమ్మా, ఏక్ లైన్ కే బాద్ ఏక్ లైన్ ఉంటాం ప్లీజ్. మేడం ఇద్దరు బయట జావా ఆరామ్ సే బయట జావా ఏక్ ఏక్ జనే ఆ జాయే సాథ్ హీ సాథ్ బయట జావా బయట జావా ఆపే బయట జావా ఓకే వచ్చే బయట జావా బయట జావా బయట జావా ఆరామ్ సే బయట జాయే पूरे पूरे लोगों को आप लोग इतना से आप लोग अपनी जगह पे जाओ, जब टोकन से वो लोग आ जाइए పీచే జామా పీచే అటం యా గర్మీ అవుతుంది యా పే గర్మీ జరా ఫరో మా జరా సొప్పు దే రే సార్ మేడం సార్ ఫరో సొప్పు దే దే పూరే టోకెన్ ఆయన ఆప్ కే పాస్ మే ఛోటే బాబా ఔర్ ఉన్కి మిస్టర్ ఔర్ సారే పరివార్ జిత్నే బచ్చే హై ఆప్ సబ్కో భీ మే శుక్రియా అదా కర్తే హుయే ఆజ్ శామ్ కో హమ్ సబ్ మిల్ జుల్ కే రంజాన్ కే మౌకే పే హమ్ మిల్ జుల్ కే ఏక్ సాథ్ ఇఫ్తార్ మే భాగ్ లేకర్ ఆజ్ యహాన్ షామిల్ హుయే హై అభీ థోడీ దేర్ మే జిత్నే భీ యహాన్ కే ఖాతూన్ హై ఇన్కు ఛోటే బాబా నే సాడియో కా దేని కా కార్యక్రమం శురూ హో జాయేగి ఔర్ యే టోకన్ దియే హై జో టోకన్ జిన్కే పాస్ టోకన్ హై జరూర్ ఆప్ ఆకే దీజియే ఔర్ దువా కీజియే కి యే వతన్ మే సుకూన్ ఔర్ అమన్ ఔర్ చైన్ కి హమేషా హవా ఖుష్బూ చలే ఔర్ హమ్ దో హమ్ సబ్ అప్నే మజహబీ ఇస్కో పహచానతే హుయే ఆప్సీ మే ప్యార్ ఔర్ మొహబ్బత్ సే హమ్ రహెంగే ఔర్ యే హమే ఇస్లాం సిఖాతా హై కి జిస్ వతన్ పే హమ్ రహతే హై ఉస్ వతన్ సే హమ్ వఫాదారీ రఖతే హై ఔర్ భారత్ హమేషా ముస్లిమానో కే సాథ్ ఉన్కో మానా జాతా హై కి భారత్ మా కే దో నిగాహ్ దో ఆంఖే హోతే హై తో ఉస్మే సే ఏక్ ఆంఖ్ ముస్లిమానో కీ ఆంఖ్ హోతీ హై
انشاء اللہ تعالیٰ آپ سب لوگ اچھے صحت کو رکھتے ہوئے دیش کے خدمت میں ہم سب کام کرتے ہوئے آپ سب کو اچھی طرح ہر ترقی ہو اور ہر موڑ پہ آپ سب لوگ مل جل کے رہیں گے. یہ دعا کرتے ہوئے میں آپ سے ودا لوں. خدا حافظ. اللہ ఈ నెల రంజాన్ మాసం ఉపవాసాలు ఉంటారు. పవిత్రమైన మాసం. ప్రతి ముస్లిము కఠోరమైన ఉపవాసాన్ని దీక్షని చేస్తూ సాయంత్రం ఇఫ్తార్ చేసుకున్న తర్వాతనే ఏదైనా ఆహారం తీసుకుంటారు. ఈ సందర్భంగా ఈరోజు ముస్లిం క్రమంలో ముస్లింలకి ప్లస్ అదేవిధంగా తెలిసిన ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళందరినీ సెక్యులర్స్ మెయిన్గా ఇఫ్తార్ విందుని అన్ని కులాల వారిని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా ఆడబిడ్డ మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారిని ముఖ్య అతిథిగా పిలవడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా ఇదే కార్యక్రమం ఇఫ్తార్ విందులో మేడం గారిని పిలవటం పేద ముస్లింలైన ఖమ్మం నగరంలో పేద ముస్లింలకు సంతోషంగా చీరలు పంచడం ఈ కార్యక్రమాన్ని మేడం గారి చేతుల మీదుగా చేయడం జరుగుతుంది. అదే ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా అదే పేద ముస్లింలకి మాతోటి ముస్లిం సోదరులందరికీ మహిళలకు చెల్లెళ్ళకు అందరికీ చీరలు మేడం గారి చేతుల మీదుగా పంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఖమ్మం కార్పొరేటర్లు ప్లస్ మా ముస్లిం పెద్దలు నగరంలో ఉన్న అన్ని పార్టీల లీడర్లు సెక్యులర్గా మతానికి సంబంధం లేకుండా పార్టీలకు సంబంధం లేకుండా అతీతగా అందరూ తన ప్రేమ అనురాగాలతో వచ్చి ఈ నేను ఇచ్చిన ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని స్వాగతించి నన్ను అభినందించారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవాలని మా యొక్క కోరిక. ఇలాంటి కార్యక్రమం ఇంకా మంచిగా చేయాలని ప్రతి ఒక్క ముస్లింని ఆదుకోవాలనే ఉద్దేశంతో చేయడం తప్ప ఏం లేదు. ఇది రాజకీయం కాదు. ఇది ఓన్లీ కేవలం ఇఫ్తార్ ఇఫ్తార్ విందు అంటే వచ్చినందరికీ అందరికీ ధన్యవాదాలు. చోటా వారు కాంగ్రెస్ జిల్లా మైనార్టీ ముస్లిం యువకులు అందరూ కూడా రంజాన్ ఈ నెలంతా కూడా పాటించి రంజాన్ అవకాశాన్ని అందరం కూడా కలిసికట్టుగా ఉండి అందరూ ప్రేమ అభిమానాలతో ఒకరినొకరు గ్రీట్ చేసి విష్ చేసి అందరూ కలిసి ఈ భారతదేశ ప్రతిష్ట ఇదే విధంగా అందరూ కలిసిమెలిసి శాంతియుతంగా ఈ పండుగ జరుగుతుంది. అందరికీ రంజాన్ ముబారక్ అని మనస్ఫూర్తిగా మీ అందరికీ విష్ చేస్తున్నాను. ముస్లిం సోదరులందరికీ కూడా మనం దేశభక్తి అనేది నేర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మతపరంగానే ముస్లింస్కి ఇస్లాంలో ఏ దేశంలో వాళ్ళు ఉన్నారో ఆ దేశంతో వాళ్ళు కట్టుబడిగా ఉండి నిజాయితీగా బతుకుతారు, ఆ ప్రభుత్వాన్ని కాపాడుకుంటారు అనేది నేర్పించబడుతుంది. అదేవిధంగా ఓటు కూడా ఎందుకు వినియోగించుకోవాలి, ఎందుకు ఉపయోగించుకోవాలి అనేది అన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. ఒక విధంగా ఇస్లాం మతపరంగా ప్రజలకు ఒక బాధ్యత ఏమిటి అనేది వ్యక్తిగా ఉన్నప్పుడు మన బాధ్యత ఏమిటి అనేది కేవలం మతానికే కాదు దేశానికి కూడా నేర్పించేది చాలామందికి తెలియకపోవచ్చు. కాబట్టి నేను వివరంగా చెప్పగలుగుతున్నాను. ఇన్షాల్లా తాలా అందరూ ఆరోగ్య ఆరోగ్యాలతో చల్లగా ఉంటారని ఇదే ప్రేమ అభిమానంతో అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుతామని నేను అల్లామే అని దువా చేస్తున్నాను. Thank you. Bye.